అంతర్ముఖమైన ఒక జపం వల్ల ధ్యానం వల్ల విచారణ వల్ల వచ్చేది కదా బిహేవియర్. ఆ బిహేవియర్ ప్యాటర్న్ దైనందిన జీవితంలో నీ ప్రవర్తన ఎలా ఉంది దాన్ని బట్టి మనసు అంతర్ముఖం అవుతుంది. దైనందిన జీవితంలో నీ ప్రవర్తన ఎలా ఉంది, డే టు డే లైఫ్లో నీ మనస్సు, నీ మనస్సు వాక్కు తర్వాత ఆలోచన, వాక్కు, యాక్షన్ ఇవన్నీ సమానంగా ఉన్నాయా లేదా, ఇవన్నీ సమానంగా ఉన్నా లేదా అంటే మూడు నిదానంగా ఉన్నా లేదు, ఒకటి ఆలోచన, రెండు మాట, మూడు యాక్షన్ అంటే పని, ఈ మూడు సమానంగా ఉన్నా లేదా. అంటే కొంతమంది ఒకటి ఆలోచిస్తారు, ఇంకోటి చెబుతారు, ఇంకోటి చేస్తారు. ఈ రాజకీయ నాయకులు ఎలా మాట్లాడతారంటే మనకి ఏలూరులో కనిపించారనుకోండి, ఏమంటే మరి ఏదో మీకు ఏదో పని చెప్పాను కదా మా పని కోసం మీ దగ్గరికి వచ్చామంటే వాళ్ళు ఏమంటారు, ఓరి బుల్లోడ నీకు మర్చిలేదు అంటారు, నీ పని కోసం వచ్చాం ఏలూరు అంటారు. వాడు రాజకీయ నాయకుడు, ఓరి బుల్లోడా ఇప్పుడు మేము ఏలూరు ఎందుకు వచ్చాం, మాకేముంది ఇక్కడ పని, మీ పని కోసం మేము ఏలూరు వచ్చామంటారు. అలా చెబితేనే వాడు రాజకీయ నాయకుడు, వాడు పొలిటీషియన్. ఇప్పుడు మాకు ఏలూరులో ఏం పని ఉంది, మా పని ఏంటంటావు ఏంటి నువ్వు, నీ పని కోసం మనం ఏలూరు వచ్చాను. ఆడు పొలిటీషియన్, ఆడు ఏంటది ఆ పొలిటీషియన్ అంటే అలా మాట్లాడటం మనం నేర్చుకోవాలి. అది